నాని గారు ఒక పాప్ ఒక పాపులర్ సినిమా యాక్టర్ ఆయన ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి సినిమా థియేటర్లోనే సినిమా చూడాలి మన కల్చర్లో అది భాగం మన సంస్కృతిలో అది భాగం సినిమా లేకుండా ఇంకేముంటుంది మా అసలు పిచ్చెక్కిపోతుంది జనానికి వెంటనే మనం థియేటర్లోనే సినిమా చూడాలి నేను దానికి పూర్తిగా సహకరిస్తాను ఇంతకు ముందు నా సినిమా వి అనే సినిమాని నేను ఇదే విధంగా ఓటీటీలో వేసి నెత్తిపట్టుకున్నాను తప్పు చేశాను అన్నాడు అందరి సినిమా యాక్టర్లాగా ఆయన కూడా ఓన్లీ సినిమాల్లోనే ఆయన హీరో నిజ జీవితంలో హీరోయిజమే లేదు లేకపోగా పిరికి వాడైపోయాడు అదే సినిమా ఆయన సినిమానే మళ్ళీ 10వ తారీఖు నాడు మా రిలీజ్ అవుతా ఉంది ఓటీటీ ద్వారా ఇది 2 ఇయర్స్ మొత్తం షూటింగ్ ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా మేము వేసిన డేట్ 16 ఏప్రిల్ దాని తర్వాత 23 అయింది ఆ తర్వాత మేలో ఒక డేట్ అనుకున్నాం జూన్లో ఒక డేట్ అనుకున్నాం జులై ఎండ్ అనుకున్నాం ఆగస్ట్ అనుకున్నాం ఈ ఓవరాల్ ప్రాసెస్లో నానిగారు నేను ఆయన పెంట్ హౌస్లో కూర్చొని నానిగారు ఈ ఇంటర్వెల్ బ్యాంక్ ఇలా విజిల్స్ పడతాయి ఈ ప్రీ క్లైమాక్స్కి ఇలా క్లాప్స్ కొడతారు అక్కడ అదిరిపోద్ది ఇక్కడ అదిరిపోద్ది అని ఎన్నోసార్లు మేము హక్ చేసుకుని ఇరక్కొట్టేసాం అలా ఎన్నో మూమెంట్స్ థియేటర్లో ఆ టైంకి అది జరుగుద్ది థియేటర్లో ఈ టైంకి ఇది జరుగుద్ది చింపేసామని ఎంతో ఎక్సైట్మెంట్ అట్లాగే మొత్తం మేము టీము థియేటర్లో అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అన్నప్పుడు థియేటర్లో అది లేదు అన్నప్పుడు అది ఎలా ఉంటుంది అనేది నానిగారికి నాకు మాత్రమే తెలుసు ఓకే అండ్ సి నేను ఇప్పుడు కూడా నేను ఎమోషనల్ అవుతుంది నానిగారి కోసం ప్రతి ఒక్కడూ మాట్లాడుతున్నాడు ఆయన కోసం నేను ఒక క్వశ్చన్ చెప్తాను ఐమాక్స్లో 8:45 తెలుగు సినిమా ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన 2.5 గంటల సినిమా డోర్ దగ్గర నిలబడి వాచ్ చేస్తాడు ఎంతమంది తెలుసు మీకు 2.5 గంటలు ఆయన ప్రతి సినిమా అలానే చూశాడు ఆయన నేను ఎన్నికోరు సినిమా ఫ్రంట్లో ఎక్కడో మేము అందరం కూర్చొని చూస్తుంటే ఆయన డోర్ దగ్గర చూస్తాడు ఏంటి నాన్నగారు అక్కడ నుంచి చూస్తారంటే నీకు తెలియదు శివ థియేటర్లో ఒక మూమెంట్కి ఒక క్లాప్స్ పడతాయి ఒక మూమెంట్కి అందరం మూడ్లోకి వెళ్తారు ఆ ఎక్స్పీరియన్స్ అది నాకు ఇష్టం నాకు అలా డోర్ దగ్గర నిలబడి చూడడం అని అలాంటి మనుషుని పట్టుకొని ఒక ప్రోపగండా ఒకటి నేను మనుషులు ఎవరు చెప్పారు దేనికి మీడియా వాళ్ళు ఏం రాస్తారు అదంతా తెలియదు అండి ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉండే ఎమోషన్ అందరికీ తెలియాలని రూల్ లేదు ప్రెస్పెక్టివ్స్ మారిపోతూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేసరికి మారిపోతూ ఉంటుంది కమింగ్ టు ద ప్రొడ్యూసర్ సో సైన్స్ స్కిన్స్తో నాకు చాలా చాలా అటాచ్మెంట్ ఉంది ఆల్రెడీ నేను 2 సినిమా చేస్తున్నాను వాళ్ళతో ఉంటే నాకు సొంత ప్రొడక్షన్లోనే నేను సొంతంగా నా డబ్బులతో నేను సినిమా తీసుకున్నట్టు ఉంటుంది సో అలాంటి సందర్భంలో ఒక 5 నెలలు వెయిట్ చేసి 2 సంవత్సరాలు సినిమా చేసి నా దగ్గరికి వచ్చి నానిగారిని నన్ను రోజు కలిసేవాళ్ళు రోజుకి 2 సార్లు ఫోన్ చేసి ఏం చేద్దాం సార్ ఇలా అప్రోచ్ అవుతున్నారు మమ్మల్ని ఏం చేయమంటారని ఏ ఒక్కరోజు మాకు తెలియకుండా ఆయన ఏం చేయలేదండి మేము ఆపాం లేదు సాహు గారు బెటర్ అవుద్ది అని బట్ సిచ్యువేషన్స్ నెల ఎప్పుడు బెటర్ అవుతుంది తెలియని పరిస్థితి అట్లీస్ట్ ఇప్పుడు బెటర్ అవుతుందని తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అని అన్నప్పుడు ఓన్లీ ఒకటి ఏంటంటే బెటర్ అయ్యేదాకా ఆగడం తప్ప ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి ఇది పక్కన పెడితే పర్సనల్గా నాకేంటంటే ఈ సినిమాని 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అంటే మా నాన్నగారు మా అమ్మగారు వయసు వాళ్ళు అందరూ చూడాలనుకున్నాను మీరందరూ హానెస్ట్గా చెప్పండి తగ్ జగదీష్ ఫ్యామిలీతో చూస్తే ఇంట్లో చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లేడీస్ వెళ్ళా ఉందా పరిస్థితి ఇలాంటివి ఎన్నో ఆలోచించుకొని నానిగారు నేను మాట్లాడుకొని ఇద్దరం సౌకర్యం చెప్పాం అవసరమైతే మీకు రిలీజ్ తర్వాత స్టేక్స్లో తేడా వస్తే మా ఇద్దరు రెమ్యునరేషన్లో బ్యాలెన్స్లు కూడా ఇవ్వక్కర్లేదు అని అండ్ హౌ ఎంత ఫైట్ చేయాలి ఇంకా సో ఇంత థియేటర్లో సినిమా రావాలని ఇంత కోరుకునే ఒక మనిషిని ఇండస్ట్రీలో సినిమా చాలా పెద్దదని నమ్మే మనిషిని గురించి అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదండి అండ్ ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యాను ఫైనల్లీ ఇప్పుడు మీకు రీజన్ అయితే చెప్పాను ఇప్పుడు ఏంటంటే నాకు అండ్ థ్యాంక్స్ టు అమెజాన్ ప్రైమ్ ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను రేపు వినాయక చవితి రోజు పండగ రోజు ఇంతమంది ప్రజలకు టగ్ జగదీష్ సినిమా చూపించగలిగే అవకాశం నాకు వచ్చిందంటే దట్ టు ప్రైమ్ పీపుల్ అమెజాన్ ప్రైమ్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్స్ సో రూరల్ ఏరియాల్లో కూడా ఉన్నారు అమెజాన్ ప్రైమ్కి సబ్స్క్రిప్షన్స్ సో దట్ మై ఫిల్మ్ విల్ గో ఇన్ టు ద రూరల్ ఏరియాస్ ఆల్సో ఈజీలీ బికాస్ ఆఫ్ ద అమెజాన్ ప్రైమ్ అండ్ మై మదర్ మై ఫాదర్ అండ్ ఎవ్రీబడి లైక్ దట్ ఎవ్రీబడి కెన్ సీ ద టగ్ జగదీష్ ఫిల్మ్ ఆన్ వినాయక చవితి డే దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ నాట్ అబౌట్ సి మరి మిగతా ప్రొడక్షన్లో మిగతా సినిమాలు అంటే ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హ్యావ్ ఎన్ ఇండివిజువల్ ఒక స్ట్రాటజీ ఉంటుంది సి అందరు ప్రొడ్యూసర్స్కి ఒకే సిచ్యువేషన్ మనం అప్లై చేయకూడదు కొంతమందికి పాసిబుల్ కాదు కొంతమందికి పాసిబుల్ అవుతుంది కొంతమందికి వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానంలో ఉండే తేడాల వల్ల వాళ్ళు చూజ్ చేసుకోలేరు సో మనం ఏం చేయాలి డిఫరెంట్ బ్యానర్స్ని డిఫరెంట్ హీరోల్ని అందరినీ కలిపి ఎప్పుడు కూడా స్టేట్మెంట్లు అవి పాస్ చేయకూడదు దట్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఏ ప్రొడక్షన్ కంపెనీకి ఆ ప్రొడక్షన్ కంపెనీ స్ట్రాటజీ ఉంటుంది ఎవరికి ఏది మంచో అది చేసుకుందాం శివ నిర్వాణ చెప్తున్నాడు వినాయక చవితి రోజు సినిమా
అదిరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.